కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా అపోసల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము చదువుకుందాము అగ్రిప పౌలను చూచి నీ పక్షంలో చెప్పుకుంటకు నీకు సెలవైనదనేను అప్పుడు పౌలు చేయి చాచి ఇలా చె సమాధానం చెప్పసాగాను అగ్రిపరాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరంలన్నింటిని గురిచి నేడు తమరి సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను వేడుకొంచున్నాను మొదటి నుండి ఎరువులంలో నా జనం మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటితో యూతులందరూ ఎరుగుతురు వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చటకు ఇష్టమైతే నేను మన మతంలోని బా బహునిష్టగల తెగను అనుసరించి పరసయుడనుగా ప్రవర్తించినట్టు ప్రవర్తించినట్టు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడ్డకు నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఏడతీగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుతుమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణను ఈ నిరీక్షణ విషయమే యూతులు నా మీద నేరం ఉన్నారు దేవుడు మృతులను లేపున సంగతి నమ్మదగినదని నమ్మ తగనిదని మీరేలా ఎంచుచున్నారు నజరేయుడని వేసునాకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను నేను అనుకుంటుని ఎరుషలేంలో నేను అలాగు చేస్తని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరంలన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టచ్చు చితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించి చుట్టిని అందునిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయ పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందున చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలు ప్రకాశించుట సూచి తిని మేమందరమును నీల పడినప్పుడు సౌల సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభు నీవు ఎవడవని అడగగా ప్రభు నేను నీవు యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురిచి నేను నీకు కనబడపోవు సంగతిని గురిచి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనూ హాని కలగకుండా నిన్ను కాపాడేదన్ను వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయందరు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నుళ్ళు తెరచుటకై నేను నన్ను నిన్ను వారి యుద్ధకు పంపిదానాన్ని చెప్పాను కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనం నాకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి ఎరుషలేములోనూ యూదయ దేశమంతటను తర్వాత అన్ని జనూ వారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచు నుండిని ప్రకటి ప్రకటించుచుండిని ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకున్న పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నీటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్ని జనులకు వెలుగు ప్రచురింపబోబోవునని ప్రవక్తలను ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవన్నీ కాక మరి ఏమీ చెప్పక అల్పులకునూ ఘనులకును సాక్యమిచ్చుంటిని అతడు ఇలాగ సమాధానము చెప్పుకొని చూడగా ఫేస్తు సౌలా నీవు నన్ను వెర్రివాడవు నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కాను సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలని చెప్పుచున్నాను రాజు ఈ సంగతులెరుగను రాజు ఈ సంగతులెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను వాటిలో ఒకటి అతనికి మరగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలకును ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుద్దును అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూసుచున్నావే అని పౌలుతో చెప్పాను అందువలన అందుకు పౌలు సులభముగాను దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువార వారందరూ ఈ బంధకముల బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనేను అంతట రాజును అధిపతియు భరణికేయు వారితో కూడా కూర్చుండిన వారిను లేచి అవతలకు పోయి ఈ మనుషుడు మరణంకైనాను బంధకంలకైనాను తగిన దేమీయూ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేసుతో చెప్పాను ఇంతటితో ఇదనం కొరకనే తెలుగు బైబిల్ పాడము సరి